అంటే జ్ఞానం తెలుసుకున్నాక ధ్యానం చెప్తే సాధన అది ఎల్లవేళ అయి ఉన్నాను అలా ఉండటమే అన్న ఎదుపులో ఆ గుర్తింపులో ఉంటూ తనతో తానుగా అలాగా ఉండవచ్చు. బ్రహ్మ భావన, నీ భావన అంతా ఎలా ఉండాలి? దేహం నువ్వు కాదు, నువ్వు దేవుడు అని తెలియబడ్డది కదా. తెలియబడ్డాక ఇంకా మళ్ళీ వెనకడు వేయం కదా. నేను స్త్రీని, గృహస్థుని అంతే. ఆ రెండు ఏదో మారతా, మార్పిడి ఎందుకు? ఎలా అనుకున్నాం అలాగే ఉంటాం. జ్ఞానానికి ఆడ మగాని ఏముంటుంది? తత్వం ఎదురు ఉంటుంది, తను అనంతత్వం ఎదురు ఉంటుంది. మరి ఈ విశిష్టత తెలిసాక బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉంటాం. దేనేందు మమేకం అవునమ్మా, మమేకం ఎందుకవుతుంది? నువ్వు అజ్ఞానం అనే కోర్సు మీకు తెలియనప్పుడు మీకు సత్సంగానికి వచ్చగా తెలియబడ్డదు. మీరే బ్రహ్మస్వరూపులు, దేహాలు కాదు అని తెలియబడ్డ. దేహం ఒక ఉపకరణ. ఈ దేహంతో దేహిగా ఉండటానికి అవసరార్థం వాడుకుంటున్నాం ఈ పాత్రని. ఇదో యంత్రం, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవటానికి పనిముట్టిని జాగ్రత్తగా ఉంచుకుంటారా, తేడాలు చేసుకోకుండా. ఆ యథార్థంతో ఉండటానికి ఇది చాలా జాగ్రత్త. పచ్చు ఏదో మీరు ఏమనుకుంటారు, ఒంట్లో బాగులేనట్టు పచ్చి, అదే మందులు వేసుకుని పచ్చి. కానీ నేను ఎల్లవేళ పచ్చని చెప్తున్నాను, మీరు ఆలోచించు. వాక్కు పచ్చ, నడక పచ్చ, తిండి పచ్చ, చూపు పచ్చ, అసలు అన్నింద్రియాలని ఎంత పచ్చంగానే ఉంచుకున్నాను మీరు ఆలోచించు. పచ్చని చెప్తే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని అన్నట్లు జాగ్రత్తగా ఉంచుకుంటే పచ్చంగాని జీవన్ముక్తురాక ఏమవుతుంది అది ఆలోచించుకుంటుంది. బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగానికి ఇదే విశిష్టత. ఏంటంటే మనం తెలుసుకున్న దాన్ని అలా అనుభవించడంలోనే ఆనందం ఉందని మనకు తెలియబడ్డం. అలా ఉండటమే పచ్చింది. మీకు ఎలా కుదరండి, ఎటువంటి పనులు చేస్తుంది, ఏం బాగుంది వండుకోవటం, అన్నీ మానవు కదా, అన్నీ మానవులే. కానీ మీ అంతర్ముఖంలో మాత్రం ఈ పచ్చాన్ని జాగ్రత్తగా పచ్చం చేయాలన్నారు అమ్మ. వాక్ పచ్చ అన్నారు, వాక్ మౌనం అంటున్నారు. లోపల గుడుగుడుగుడు లాడుతుంటే మౌనం ఏమవుతుంది? ఏది చూడకుండా ఎలా కుదురుతుంది? నలుగురిలోకి వెళ్లకుండా ఎలా కుదురుతుంది? ఏమి చూడకుండా ఉంటే బాగానే కుదిరిందమ్మా, ధ్యానం అందరిలోకి వెళ్ళాక అయిపోయిందమ్మాట. అయిపోవటానికి అప్పుడు కూడా నువ్వు పచ్చంగా ఉండదు. నువ్వు అలాగాళ్ళు ఏం చెప్పినా అలా వినేసి అలాగమ్మా అలాగమ్మా అంటే అయిపోయింది. అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలా ఏంటి? విషయాలు మార్పు చెంది, మార్పు చెందినవాడు నువ్వు. ఆ దాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మనకెందుకు ఎవరి విధి ప్రకారం వాళ్ళు కష్టం నష్టం, మనకి మన దేహానికి ఏవో వస్తానంటే అలాగే ఏ దేహానికైనా వస్తాం. అవన్నీ పట్టించుకుంటే ఈ ఉన్న టైం వేస్ట్ అయిపోతుంది. మన దేహానికి వచ్చిన టైం అంతా వేస్ట్. ఈ టైం వేస్ట్ అవ్వకుండా మనం ఎంత పరిపూర్ణంగా ఉండాలో రోజు సత్సంగం వల్లనే ఎంత హ్యాపీగా ఉంటుంది. మరి ఎండైనా మీరు అలా వచ్చారు అంటే ధన్యవాదాలు. చక్కగా వాట్సాప్ చూసి వాళ్ళకి, యూట్యూబ్ చూసి వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఎందువల్లంటే ఏదో ముఖ్యమైన ఇంట్రెస్ట్ ఉన్న బట్టే కదా చూస్తున్నారు. ఏదో ఒక్క ముక్క పట్టుకున్నా చాలు. నేను చిన్నప్పుడు ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని పట్టుకున్నాను, చాలేదు కదా ఒక్క ముక్క సరిపోయి. దీన్ని రోజు అదే సాధనలో ఉంటున్నాను కదా హాయిగా ఉంటుంది.